ప్రభునందు ప్రియులు పిల్లలు నిత్యం శుభం కలగాలని తండ్రిని వేడుకుంటూ ప్రియులారా మన జీవితకాలంలో ఒక 60, 70, 80 ఇంకా ఈ కాలం మనకి ఒక దీర్ఘాయుష్గా ఎక్కువ కాలం మనం బ్రతికినట్టుగా అది చాలా ఎక్కువ కాలం అని మనం భావిస్తూ ఉంటాం. ఈ కాలానికి అతీతంగా మానవ మెదడు నుండి వచ్చిన లెక్కలకు అంతు చిక్కని అనంతకాలం దేవుని ప్రణాళిక. ఆయన దానికి ఒక పేరు పెట్టాడు, రోమాపత్రిక 8:28 రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారు. సంకల్పం ప్లాన్, ఫ్రీ ప్లాన్. ఈ సంకల్పంలో ఈ సంకల్పం గురించి ఆలోచిస్తే మానవులను ఏర్పాటు చేసుకునే నిత్య సంకల్పం ఉంటాడు. వల్ల ఎఫ్సికి వెళ్ళేసరికి మొదటి అధ్యాయం 4-6 ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం శాశ్వతమైన అనంతకాలపు దయ. అదేవిధంగా ఆయన సంకల్పం గురించి మాట్లాడుతూ ఎఫ్సి పత్రిక 1 మనం అలా కిందకు వస్తుంటే కొన్ని అపారమైన సంగతులు ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. 1:19 జ్ఞానమునకు మించిన ఎక్కడ చదువుతున్నారా? ఎఫ్సి పత్రిక 1:19 మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో క్రైస్తవులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మనయందు తన శక్తి అపరిమితమైన మహత్యం, అపరిమితమైన మహత్యం కలిగి అతను అపరిమితమైన శక్తి, అది మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును
విజ్ఞాపన చేయుచున్నాను. ఇవే మాటలు కొలస్సీయులకు కూడా ఆయన రాస్తూ మొదటి అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు ఇంకా పైనుంచి మనం చదువుకొని వస్తే ఇందాక మీరు చదువుకున్నవన్నీ ఉంటాయి, ఎఫెసీ పత్రికలో చదువుకున్నవన్నీ అవన్నీ ఉండగా పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అది ఎంత గొప్పది అంటే కిందకెళ్ళేసరికి పదిహేను ఆయన దృశ్య స్వరూపే సర్వసృష్టిగా అతి సంభూతుడై ఉన్నాడు. ఆకాశముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఈ సంకల్పము మానవ జీవితం 60-70-80 ఏళ్ళు అందులో మనం దేవుని గురించి ఆలోచించేది మన లైఫ్ టైంలో ఒక సంవత్సర కాలం 365 రోజులు ఆలోచిస్తాం ఆలోచించాం మనకు తెలియదండి. నేనైనా ఒక సంవత్సరానికి 365 రోజులు మన బ్రతుకుకాలం నా లైఫ్ టైం 80 ఏళ్ళు అనుకోండి. ఈ 80 ఏళ్లలో 365 రోజులు అనుక్షణము కన్నతండ్రి ఆలాపనలో ఆవేదనలో ఆలోచనలో విశ్వాసములో మనం ఉండగలవా, ఉంటామా, ఉండవా? లెక్కేసుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి బెడ్ మీదకు వెళ్ళేంత వరకు మన సొంత పనులు మనం చూసుకుంటాం. మన పనులు తండ్రి పనులు ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం? అనంతమైన దేవుని సంకల్పం ఆయన ఒక ప్రణాళిక రాసుకున్నాడు ప్రతి ఒక్కరి గురించి. చూడండి, ప్రతి ఒక్కరి గురించి రాయబడుతుందని మీ గతంలో చెప్పాను. క్రీస్తు వారు ఆయన గతంలో ప్రొఫెసీస్ ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్త దానిలో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి యేసుక్రీస్తు ఒక్కరి గురించి రాసుకున్నాడు ఆ గ్రంథపు చుట్టలో. ఒక్క యేసుక్రీస్తు గురించే రాసుకున్నాడా? కోటాను కోట్ల మంది తన పిల్లలు ఆదాము నుండి నేటి వరకు పుట్టుకొస్తున్న వారందరి కొరకు ఒక్కొక్కరిగా రాసుకున్నాడా? మీరు ఆలోచించండి. ఆయన పక్షపాతి కాడండి. ఆయన క్రీస్తు గురించి ఒక్కడి గురించే కదండి. ఆయన ఒక్కడి గురించి రాసుకున్నది మన అందరిని రక్షించాలన్న దాని గురించి. మరలా ఒక్క యేసుక్రీస్తు గురించి రాసుకున్నది, నన్ను గూర్చి తండ్రి రాసుకున్నది ఏంటంటే తన ప్రియులైన పిల్లలందరి గూర్చి రాసుకున్న దానిని నెరవేర్చటకు భూమి మీదకి వచ్చిన నేను. మనందరి గురించి రాసుకున్నాడా? అందరి గురించి అన్ని విషయాలు మన లైఫ్ టైం అన్నీ రాసుకున్నాడు ప్రకటనలో. మనం చాలాసార్లు చదువుకున్నామాట. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గ్రంథములు ఎవరివి? గ్రంథములు బహువచనం. ఎవరివి గ్రంథాలన్నీ? గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. జీవ గ్రంథం ఏంటి?
మీ పేర్లు రాయబడిన జీవ గ్రంథం. మీ పేర్లు రాయబడిన దేవుని జీవగ్రంథం ఎప్పుడు రాశాడు? లోకాలు పుట్టక ముందు. మర్చిపోకండి, జీవగ్రంథములో మీ కొరకు రాసుకున్నాడే. జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథము యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందుతారు. వ్రాయబడిన వాటిని బట్టి ఏనైనా ఏమంటున్నాడు? ఆ గ్రంథముల యందు జీవగ్రంథమును వేరొక గ్రంథములో మీ నామము మీ పేరు లిఖింపబడుతుంది. వ్రాసుకున్నవారు నిత్య సంకల్పము చెప్పున వ్రాయబడిన వారు. వాళ్ళు ఏదో రాసేసుకున్నాడు అనుకుంటే ఎలా అవుతుంది? మానవ జీవితం, మానవ జీవిత కాలం పరిమితి చూసారా? ఈ జీవిత కాలంలో పుట్టిన నాట నుండి మరణించినంత వరకు నీకు నువ్వుగా ఎలాగ ఆయన కొరకు బ్రతకాలి? ఒక 60-70 ఏళ్ళ నీ బ్రతుకు గురించి రాసుకున్నాడు. ఈ 60-70 ఏళ్ళ నీ బ్రతుకు కాలం గురించి వ్రాసుకున్న కాలం ఎప్పుడు తెలుసా? కోటానుకోట్ల సంవత్సరాలకు పూర్వము. ఏమని రాసుకున్నాడో చూస్తారా? ఆయన జీవగ్రంథంలో ఏమని రాసుకు, మీ గ్రంథాల్లో మనం చేయబడినవన్నీ రాయబడతాయి. మన గ్రంథాలు గ్రంథములు విప్పబడను. గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందారు. గ్రంథముల యందు వ్రాయబడిన అంటే మనము చేసే కార్యక్రమాలన్నీ ఈ గ్రంథాలలో వ్రాయబడితే మనము ఏమి చేయాలి అనేది జీవగ్రంథంలో రాయబడుతుంది. మరి మోషే గారి గురించి మనకు తెలుసు. మీరు ఇలా ప్రవర్తిస్తే కన్న తండ్రి ఇస్రాయేలీలు నాశనం చేసేస్తానంటే మీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి. నిర్గమాకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమును తండ్రి ఇస్రాయేలీల పాపములను ఒకవేళ మీరు పరిహరించారా? లేకపోతే మీరు రాసుకున్న జీవగ్రంథములో నా పేరు, మీరు రాసుకున్న నా పేరు, మీరు రాసుకున్న జీవగ్రంథములో నా పేరు. తండ్రి మీరు స్వయంగా రాసుకున్నారే జీవగ్రంథంలో మోషే అని నా పేరు, ఆ పేరు మీ గ్రంథంలో నుంచి తుడిచివేయమని ప్రతిమాలు కోసం. అంటే ఒక మోషే పేరు రాసుకున్నాడా, ఒక యేసుక్రీస్తు పేరు రాసుకున్నాడా? ప్రసన్న బాబు జాన్సన్ విక్టర్ రాజేంద్ర ఉపేంద్ర సంతోష్ సురేష్ వనిల్ వెంకటేశ్వర్లు డానీ అందరి పేర్లు రాసుకున్నాడు ఆయన. ఎంతకాలం క్రితం రాసుకున్నాడు? కోట్ల సంవత్సరాలకు ముందు. ప్రకృతి పుట్టక ముందు. ప్రకృతి పుట్టలేదు, ప్రకృతి పుట్టలేదు, ప్రకృతే పుట్టలేదు. ప్రకృతి పుట్టాలి. ప్రకృతి పుట్టిన తర్వాత మనం పుట్టాలి మానవులుగా ఈ 60-70 ఏళ్ల కోసం. బతికేది 60-70 ఏళ్ళే. 60-70 ఏళ్ళు మనిషి పుట్టు బ్రతుకు కాలానికి కోటానుకోట్ల సంవత్సరాల ప్రణాళిక దేవునిది. ఎప్పుడు రాసుకున్నాడు? ఏమండి, ఒక బిల్డింగ్, ఒక మంచి భవనాన్ని నిర్మించేటప్పుడు ఇంజనీర్ చేత మొత్తం కొలతలు గెలతలు హైట్ మొత్తం అంతా దాని బయటికి ఎలా కనిపిస్తుందో దాని అందమైన ఆకారాన్ని కూడా ఇంజనీర్ గారు డిజైన్ చేస్తారు. బుర్జ్ ఖలీఫా 162 అంతస్తులు కట్టాడు దుబాయ్లో అంటే అది ప్లాన్, ఫారినర్స్ ప్లాన్ అది. 162 అంతస్తులు
లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, అంత ప్లాన్లోనే ఉంటుంది. ఈ మహాలోకాలు విశ్వంలో ఉన్న పదార్థం అంతా, అది నక్షత్రాలదా, చీకటిదా, వెలుగుదా, గెలాక్సీలదా, ఆస్ట్రాయిడ్స్దా, విశ్వంలో అంతా, విశ్వం అంతా ప్రకృతిలో ఉంది, విశ్వముగా ఉంది. విశ్వానికి దాటితే మరో లోకం, ఎన్నో లోకాలు, ఎన్నో ఆకాశాలు, ఆకాశ మహాకాశాలు, అందులో ఉన్న మన కన్న తండ్రి, అందులో ఉన్న మన తండ్రి మన కొరకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు, సంకల్పం. ఆ సంకల్పం విశ్వం పుట్టక ముందటిది, విశ్వకాలం కోటానుకోట్ల సంవత్సరాలు పుట్టక ముందటిది. ఏటి 60-70 ఏళ్ళ మనిషి కోసమా? ఎస్, జీవ గ్రంథంలో రాసుకున్నాడు అనే పేరు. ఏమంటే నేను ఇంటి దగ్గర టేబుల్ మీద ల్యాంప్ ఉంటుంది, బైబిల్ అన్నీ పెట్టుకుంటాను, చిన్న బైబిల్ పెట్టుకుంటాను, పెద్ద బైబిల్ పెట్టుకుంటాను, నోట్స్ పెట్టుకుంటాను, పెన్ను పెట్టుకుంటాను. అది అర్ధరాత్రి అపరాత్రి అని నిద్ర పట్టకపోతే లేచిపోతాను, ఆలోచించడం మొదలు పెడతాను, రాసుకోవటం. అంటే నేను ఏమి చెప్పబోతున్నానో దాన్ని సిద్ధపడడానికి ప్రిపేర్ అవుతాను నేను. ఇవన్నీ ఫిజికల్ ప్రిపేర్, ఫిజికల్గా నేను ప్రిపేర్ అవుతాను, కానీ మెంటల్ ప్రిపరేషన్, పడుకుంటాను నిద్ర రాదు, ఏదో ఆలోచనలు మెదడులోకి వస్తుంటాయి, వాటి మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుంటాను, సుదీర్ఘంగా ఆలోచిస్తాను. మనసులో సుదీర్ఘమైన ఆలోచనలు అవి, బయట పేపర్ మీద అక్షరాల రూపేనా, ఇవన్నీ తిరగవేస్తూ రిఫర్ చేసుకుంటూ. దేవుడు కూడా నీ పేరు నా పేరు రాసుకునే ముందు మన గురించి ఆలోచించి రాసుకుంటాడు, మన గురించి ఆలోచిస్తాడు. ఏదో పేర్లు వచ్చేసాను రాసేయటం కాదు. పిడి సుందర్రావు, భవిష్యత్తులోనికి చూస్తాడు, ఇచ్చే లైఫ్ టైం, ఇతనికి ఈ లైఫ్ టైం ఇస్తున్నాను. రాసుకుంటాడు కదా, నీ గ్రంథపుచ్చటలో ఆ దినములన్నీ రాయబడి ఉన్నవి. నా పేరు రాసుకున్నాడు అంటే నా లైఫ్ టైం రాశాడు, నా లైఫ్ టైం రాశాడంటే నేనేం చేయాలో రాశాడు. నేనేం చేయాలి? ఈరోజు మీకోసం నేను చేసినవన్నీ అనంతకాలపు పూర్వము, అనంతకాలముకు పూర్వము. అసలు నేనే రాకముందు, నేనే లేకముందు, నేనుండే ఈ లోకమే పుట్టకముందు, నేను ఏమో నాకు నేనుగా నాకేం తెలీదు, ఆయనకు మాత్రమే నేను తెలుసు. ఆ రోజు ఆయన నన్ను చూసుకుంటున్నాడు, తన మనస్సులో చూసుకుంటున్నాడు, తన ఆలోచనల్లో చూసుకుంటున్నాడు. నేనేం చేయాలో చూసుకుంటున్నాడు, నేనేం చేయాలో రాసుకుంటున్నాడు. ఇది ఎంతకాలం నాటిది? లోకాలు పుట్టక ముందు. లోకాలు లేవు, అప్పటి ఏకాంత పరిస్థితిలో ఆనాడు దేవుడు ఏకాంతంలో ఆలోచిస్తున్నాడా? ఆలోచనలో ఏకాంతమే, మాటల్లో కొడుకులిద్దరినీ నిలబెట్టుకొని కూర్చోబెట్టుకుంటాడు ఆయన, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడిని. అప్పటిక కానీ ఉంటే మరి వాళ్ళిద్దరూ పుట్టడానికి రాసుకున్నాడు కదా, పరలోకంలో పుట్టడానికి రాసుకున్నాడు, భూలోకానికి పంపటానికి రాసుకున్నాడు. పరలోకంలో పుట్టేటప్పటికే బాగా వినాలి, పరలోకంలో ఉన్నప్పుడే కొడుకులు ఇద్దరి గురించి రాసుకున్నాడు,
తర్వాత మనందరి గురించి రాసుకున్నాడు. పరలోకంలో పుట్టిన తర్వాత వాళ్ళిద్దరితో డిస్కషన్ చేసి లోకాన్ని కలిగించాడు, మనల్ని పుట్టించాడు. వాళ్ళిద్దరితో డిస్కస్ చేసి అంటే వందల కోట్ల సంవత్సరాల నాటికి నాటి ప్రణాళిక ఇది, సంకల్పమా? అవునండి. ఆ సంకల్పంలోకి వెళ్తే మైండ్ ఏమైపోద్దో తెలియదండి. ఈరోజు నువ్వు మార్నింగ్ లేచి దేవుని గురించి నువ్వు ఆలోచించకపోయినా, నీ గురించి ఆయన ఆలోచించిన ఆలోచన క్రిందటి కాలం కోటాను కోట్ల సంవత్సరములు అనంతకాలం క్రిందట జీవగ్రంథంలో రాసుకుంటాడు. మొత్తం ప్రిపేర్ అయిపోద్ది కదండి. నేనేం మాట్లాడాలో మొత్తం రాసుకున్న తర్వాత మాట్లాడడానికి వేదిక మీదకి వెళ్తాను. తండ్రి అయిన దేవుడు మన గురించి ఆలోచిస్తూ వ్రాసుకొని పూర్తి చేసిన తరువాత సృష్టి పుట్టడానికి ప్రారంభిస్తాడు. అంత ముందటివాడువా, అంత ముందటివాడువా? యోబుతో అంటున్నాడు. యోబు గ్రంథం 38:21. ఇదంతా నీకు తెలిసి యోగు, ఇది నీకు తెలుసు. ఇదంతా నువ్వు ఎప్పటివాడవు, ఎప్పటివాడు? ఏ కాలం అని చెప్తాను? 60 ఏళ్ళకి ముసలోళ్ళం అయిపోయావు, 70 ఏళ్ళకే ముసలోళ్ళం. ఇది ఆఫ్టర్ ఆల్ లైఫ్ టైం. ఇది నీవు బ్రాకు బహువృద్ధుడువు, అప్పటికి పుట్టేశావయ్యా. నా సంకల్పంలో, నా ఆలోచనలలో, నా ఏకాంతంలో, నా ఏకాంతంలో, నా సంకల్పంలో, నా ఆలోచనలలో పుట్టేశావు అప్పటికే. నువ్వు అప్పుడు ఆలోచించాను, నిన్ను, నీ రూపాన్ని ఆలోచించాను. జాన్సన్ గారు పాట రాసినప్పుడు మనం ఫేసులు అలాగా బాల్యదశలో తీశాడు, ఆ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక తీశాడు, ఆ తర్వాత కొంచెం యవనంలోకి వచ్చాక తీశాడు, తర్వాత కొంచెం వృద్ధాప్యంలోకి వెళ్తున్నప్పుడు తీశాడు, ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటప్పుడు తీశాడు. ఆ ఫోటోలు మారుతుంటే మనకేమనిపిస్తున్నాయి? ఈరోజు మన కళ్ళ ముందు ఇవన్నీ మారిపోవటం ఎలా మనకు కనబడుతుందో. ఒకరోజు మన తండ్రి అనంతకాలం వెనక ఏకాంత సమయంలో నిన్నొక్కడిని ఊహించుకునేటప్పుడు నీ రూపాలు ఆయనకు అలాగే కనబడుతుంటాయి, నీ పనులు అలాగే కనబడుతుంటాయి. చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి, ఇంకా పెద్దవి, ఇంకా పెద్దవి. నీ భక్తి ఇంకా మంచి భక్తి, ఇంకా గొప్ప భక్తి, ఇంకా నీ గూఢ భక్తి, నీ రూపాలు ఆయనకు కనబడిపోతున్నాయి. నువ్వు మార్పులు, ఏకాంతం, నీ తండ్రి ఏకాంతంలో తన గ్రంథాన్ని తీసుకొని పెట్టుకొని ఇటు ఆయన రాసుకుంటాడా? కోటాను కోట్ల దేవదూతలు. దేవదూతలు ఎంతమంది ఉన్నారని మనకు తెలుసు? ప్రకటన గ్రంథం 5:11. ప్రకటన గ్రంథం 5:11. నేను చూడగా సింహాసనమును దాని చుట్టూ ఆవహించి ఉన్న అనేకులు దూతల స్వరము వినబడింది, వారి లెక్క కోట్లు. మనుషులు ఎంతమంది? ఆదాము నుంచి ఇప్పుడు ఇప్పటికున్న జనాభా 760 కోట్లు, ఇప్పటికున్న మనుషులు 760 కోట్లు. మరి కిందర తరానికి ఉన్నది? ఇలాగ ఆదాము పుట్టినప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే ఆదాము శరీరం నుండి వచ్చేవి కోటాను కోట్ల మంది వచ్చేసారు. మరి దేవదూతలు సరిపోతారా? నీకేమైనా దేవదూతలు ఉంటారా? నోట్స్ పెన్ను నేను మాట్లాడి నేను వచ్చే ఒకసారి అంటే కూర్చోబెడతాను పిల్లల్ని, పెన్ను తీసుకోండి రాయండి అంటాను. మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో మీరు ఎవరిని తృణీకరించకుండా నా పిల్లలు చూడండి. చిన్నవారులు అంటే పసిపిల్లల గురించి కాదు, పెద్దవాళ్ళు. దేవునికి మనం అంత చిన్న పిల్లలం.
వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకంలో చూస్తూ ఉంటారు. ఇదేంటి తండ్రి ముఖాన్ని దేవదూతలు అందరూ కోట్లాది మంది దేవదూతలు చూడటం ఏంటి? ఆలోచించండి. అక్కడ అదే నా కుమారుడు గురించి. నా కుమారుడు జాన్సన్ విక్టరీ గురించి ఉన్నారా? ఆయన దూతలు, ఆయన దూతలు రాయ్ దేవదూతలు దేవుని ముఖాన్ని తండ్రి ముఖాన్ని అప్పుడప్పుడు చూచెదరు అనుందా? వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తారు. ఎల్లప్పుడు అలాగ ఆయన్ని చూసుకొని ఉంటారు. ఏ కొడుకు గురించి ఏమి చెప్తే మేము ఏమి రాయాలి? ఏమి రాయాలి? దేవదూతలే కదండి, అన్ని చేయవలసినవన్నీ కూడావే. రక్షణ స్వాస్యం పొందబోయే మనందరికీ సేవ చేయడానికి వాళ్లే కదండి పంపబడుతుంటారు. బైబిల్లో చెప్పిన మాట అది. జాన్సన్ విక్టర్ గురించి, సంతోష్ గురించి, పుట్టకముందు లోకాలు పుట్టాలి, లోకాల్లో నువ్వు నీ తరంలో పుట్టాలి, తర్వాత జరిగే కార్యక్రమం ఇదంతా భవిష్యత్తులో జరిగే కార్యక్రమం ప్రారంభంలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాడు ఆయన. ఆయన ఆలోచనలలో యోబు నువ్వు బహువృద్ధుడు అయ్యా, నువ్వు అప్పటికే పుట్టేశావు, రాసేసాను అప్పుడే నీ పేరు రాసేసాను, నీ ప్రోగ్రామ్ అంతా రాసేసాను, నువ్వేం చేయాలో నేను రాసుకున్నాను, నువ్వు చేస్తున్నావా? ఈ రిఫరెన్స్ కావాలి నాకు. నేను రాసుకున్నాను, నీవు చేస్తున్నావా నీ తరానికి? ఇది ఎప్పటిది అనుకుంటున్నావు నువ్వు? ఏదో నువ్వు పుట్టగానే నీ డేట్ ఆఫ్ బర్త్ మీ నాన్న ఏదో కాగితం మీద రాసుకున్నట్టు కాదు. ఇది నువ్వు పుట్టకముందు కోటాను కోట్ల సంవత్సరాలు ప్రకృతి పుట్టకముందు సృష్టి పుట్టినప్పటికే నువ్వు పుట్టేశావు. నా ఆలోచనలో పుట్టావు, ప్రకృతి పుట్టాక ప్రకృతిలో పుట్టావు. నీ గురించి నేను రాసుకున్నాను జీవగ్రంథం, జీవించువారు వ్రాయబడే గ్రంథం, ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు అసలు లేదో, వ్రాయబడలేదో వారు నమస్కారం చేస్తారు. వ్రాయబడని వారు అంటే వ్రాయబడిన తర్వాత చెరుపుబడిన వారు అందరూ రాసుకుంటాడు కదండి, వాళ్ళు చెరుపు వేయబడ్డారు. వ్రాయబడి చెరుపుబడిన వాడు వీళ్ళు. ప్రకటన 3:5 జయించువాడు తెల్లని వస్త్రాలు కట్టుకొని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టబడదు. తుడిపేస్తారు చాలామంది. రాశాడు పాపం. ఏమని రాశాడు? ఒక మాట చదివి ముగిద్దాం. ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఒక మాట రాశాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2:6 2 కొరింథీయుల పత్రిక 6:18
నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయుందును. వారు నా ప్రజలయుందురు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయుందును. వారు నా ప్రజలయుందురు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయుందును. వారు నా ప్రజలయుందురు. ఎటువంటివి రాసి ఎలా రాట ఎలా రాసుకుంటున్నాడు ఏటైనా ఆయన గురించి? మీ ప్రతి ఆయన జీవగ్రంథంలో మీలో ప్రతి ఒక్కరి గురించి ఆయన పెట్టుకున్న ఆశలు, ఆయన వ్రాసుకున్న రాతలవి ఏమని? నేను వారిలో నివసించి సంచరేతు. నేను నా పిల్లల దగ్గరే ఉంటాను, నేను నా పిల్లల దగ్గరే ఉంటాను, నేను నా పిల్లల దగ్గరే ఉంటాను. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. ఒక తల్లి ఒక తండ్రి ఆఫ్టర్ఆల్ ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లలు తన దగ్గరే ఉండాలి, తన పిల్లల దగ్గరే ఉండాలని కోరుకుంటున్న ఈ చిన్ని ఆయుష్కాలంలోని ఒక మనిషి ఆలోచించగలిగితే అనంతకాలము జీవించే కన్న తండ్రి ఆలోచన ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. వెళ్ళ కోటానుకోట్ల సంవత్సరాలు ఆయన నిత్య సంకల్పంలో నీతో ఉండాలనుకుంటున్నాడు ఆయన. వారిలో నివసించి అంత అమర ప్రేమయ్యా మా మీద అనంతకాలము ఉండే దేవుడు, అనంతకాలము కాలము కాలములు 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 లెక్కలేనన్ని కాలములు ఉండే దేవుడు, లెక్కలేనన్ని కాలములు నువ్వు కూడా దేవుడు ఉండడానికి చేయబడిన వాడవు. ఆలోచించి నీకోసం చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఎంతకాలం ఉంటాడు ఆయన? అనంతకాలములో ఉండే ఆయన, కాలమిరుగని ఆయన, ముగింపు ప్రారంభము లేని ఆయన. నీలో ఉంటాను అంటే నువ్వు ఉండేవాడివా ఊడిపోయేవాడివారా? ఉండేవాడివా రాలిపోయేవాడివా? నువ్వు ఆలోచించు ఒకరోజు, ఈరోజు ఈరోజు ఆలోచించు నువ్వు ఎంత గొప్పవాడివో, నీ ఆయుష్కాలం ఎంత గొప్పది, నీ కాలం అనంతము. ఆయన ఏకాంతములో పుట్టిన వాడవు నీవు, సంకల్పములో ఆయన నిత్య సంకల్పములో ఉన్నవాడవు నీవు. ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ళ ఈ బాపిస్ట్ ఈ చిన్న పాపిస్ట్ జీవితం కోసం నీ భవిష్యత్తును చీకటమయం చేసుకోకు. ఆయన ఆలోచనలోనికి వెళ్ళు ఒకసారి. ఎప్పుడు నువ్వు మట్టి పురుగుగా మట్టి మనిషిగా నువ్వు ఈ ఆలోచనలో ఉండకు. చాలా కాలంగా ఎక్కడైనా ఒక రాయి తొప్పుల్లో ఉందనుకోండి, దాన్ని ఎలా తీర తోసావనుకో పక్కకు చిన్న రాయిని, దాని నిండా చిన్న పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. విలవిలవిలవిల్లాడుకుని పురుగులన్నీ వచ్చేస్తుంటాయి, తిరిగి చెదిరిపోతుంటాయి. బయటకు రాగానే ఈ సూర్యుని వెలుగు ఈ కాంతి ఇదంతా చూడగానే కంగారు అయిపోతుంటాయి. పురుగులన్నీ అటు ఇటు చల్లా చెదరవుతాయి. వెన్న మళ్ళా రాయి దాని మీద పెట్టే, ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడ మళ్ళా రాయిని పెట్టే, ఈ పురుగులన్నీ మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోతాయి. అలాంటి జీవితం అనేది 60-70 ఏళ్ళు నీ పాపిష్టి ముష్టి జీవితం కోసం నువ్వు ఆరాటపడుతున్నావా? నువ్వు బలవుతున్నావా? నువ్వు నీ అనంతకాలాన్ని పోగొట్టుకుంటావా? ఆయన పూర్వమైన కోరికలకు గండి కొడతావా? నేను వారిలో నివసించి సంచరించను, నేను వాళ్ళలోనే తిరుగుతాను, నేను వాళ్ళనే ఉంటాను. బయటకు తోసేస్తావా? నీ తండ్రిని ఈ ముష్టి 60-70 ఏళ్ళ ఈ చిన్ని జీవితంలో నీ తండ్రిని బయటికి గెంటేస్తావా నువ్వు? అసలు జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుందా? జీవ గ్రంథం అంటే నీకు అర్థమవుతుందా? జీవ గ్రంథములో రాయబడినది నీకు అర్థమవుతుందా? ఇది ఏ కాలం నాటిదో నీకు అర్థమవుతుందా? ఏ కాలం వరకు ఉంటుందో నీకు అర్థమవుతుందా? అనంతం అంతా అనంతం.